हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाटी रेसीपी वच्चेसी साबुदान खिचड़ी अंडी। इंतो ईजी अंड क्विक रेसीपी, ब्रेकफास्ट लो अंड डिनर लो चाला बागुंटुंदी। एस्पेशली फास्टिंग उन्न टाइम लो चाला चाला बागुंटुंदी। ओकसारी महाराष्ट्र नांदेड़ की वेल्लिनप्पुडु नेनु ई डिश तिन्नानु, नाकु चाला बागा नच्चिंदी। अंड अक्कड वाळ्ळनि रेसीपी कनुक्कोनी अप्पटि नुंचि इदे रेसीपी चेस्तानु। सो इवाळ मीकु आ रेसीपी एंटो चूपिस्तानु। वेल्लिपोदामा रेसीपीलोकि। सो ముందుగా సాబుదానాని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి। కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని తర్వాత వాటర్ మొత్తం తీసేసి నార్మల్ సాబుదానాని పక్కన పెట్టేసుకుందాం। అట్లీస్ట్ ఒక 4 టు 5 అవర్స్ అయినా ఇది నానాలి, లేకపోతే లైక్ ఇట్లా అతుక్కుపోతుంది అన్నమాట। సో నేను ఇప్పుడు వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేస్తాను। వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసానండి, ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను అట్లీస్ట్ 4 టు 5 అవర్స్। సో ఇవి బానే నానిపోయాయండి, ఇప్పుడు నేను ఇంకా సాబుదాన కిచిడి ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను। తర్వాత ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నానండి, అందులో చిన్నగా చాప్ చేసుకున్న ఆలు యాడ్ చేస్తున్నాను। ఫస్ట్ ఆలు వేసుకోండి, ఎందుకంటే ఆలు కొంచెం ఫ్రై అవ్వాలి గనక ముందే ఆలు వేస్తున్నాను నేను। ఇది బాయిల్డ్ వేసుకోవద్దు। నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను, కారం వేసుకోము। గ్రీన్ చిల్లీస్ కొంచెం స్లైసెస్గా కట్ చేసుకొని ఎక్కువ వేసుకోండి। తర్వాత కరివేపాకు, నెక్స్ట్ సమ్ జీరా, ఇవి కొంచెం వేగాలి। నెక్స్ట్ కొంచెం పసుపు, యాక్చువల్లీ ఇందులో పసుపు వేయరు బట్ మనకి పసుపు వేసుకోవడం అలవాటు కనుక కొంచెం పసుపు, జస్ట్ లిటిల్ బిట్ షుగర్ జస్ట్ స్ప్రింకిల్ చేసుకోండి। అండ్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పల్లీలు, నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఇందులో ఎక్కువ సాల్ట్ పట్టదు గుర్తుపెట్టుకొని వేసుకోండి। నెక్స్ట్ సాబుదాన యాడ్ చేసేస్తున్నానండి ఇందులో। తర్వాత ఒక 2 to 3 టీ స్పూన్స్ ఆఫ్ పల్లీల పౌడర్, వేయించి పౌడర్ చేసుకున్న పల్లీల పౌడర్ ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనం దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము, తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో। ఇది డన్ అండి, కరెక్ట్గా ఫ్రై అయిపోయింది అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది। దీంట్లో ఒకటి ఒక టిప్ అండి, ఇది ఎక్కువసేపు వాటర్లో నానకూడదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానపెట్టేసుకొని తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోండి। అలా ఒక 4-5 అవర్స్ తర్వాత కిచిడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి। మీరు ఇందులో ఏ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ పింక్ సాల్ట్, సైంధవ లవణం, సీ సాల్ట్, ఏ సాల్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు। తప్పకుండా నా రెసిపీ ట్రై చేయండి, ఎస్పెషలీ ఉపవాసాలు ఫాస్టింగ్ ఉన్న టైంలో। అండ్ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్।